సంగీతానికి జయహో. సితార్కి జయహో. తబలాకి జయహో. డ్రమ్స్కి జయహో. మృదంగానికి జయహో. వైలెన్కి జయహో. అన్నిటికన్నా ఎక్కువ కీబోర్డ్కి జయహో. గురుప్రసాద్ గారికి జయహో. జయ హో 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 జయ జయ హో జయ హో జయ హో జయో సంగీత జయ హో సంగీత జయ హో సంగీత జయ ధ్యాన జయ హో ధ్యాన జయ హో 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 జయ 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 హో 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 ధ్యాన జయ హో ధ్యాన జయ హో ధ్యాన జయ హో ధ్యాన జయ హో జయ హో జయ హో ధ్యాన జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ 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 హో జయ హో జయ హో జయ 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 హో జయ హో భారత జయ హో భారత జయ హో భారత జయ హో ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇండియా ఈజ్ మెడిటేషన్. భారతదేశం అంటే ధ్యానమే. భారతదేశం యొక్క గొప్పతనం ధ్యానమే. ధ్యానం లేకపోతే భారతదేశమే లేదు. భారతదేశం లేకపోతే ధ్యానమే లేదు. ధ్యానం లేకపోతే జీవితమే లేదు. ధ్యానం లేకపోతే అందమే లేదు, ఆనందమే లేదు. ధ్యానంతోనే అందం, ధ్యానంతోనే ఆనందం, ధ్యానంతోనే ఆరోగ్యం, ధ్యానంతోనే సౌభాగ్యం, ధ్యానంతోనే మోక్షం. జయ హో జయ హో ధ్యాన జయ హో జయ హో జయ హో ధ్యాన జయ హో జయ హో జయ హో ధ్యాన జయ జయ హో 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 ధ్యాన 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 ధ్యానము 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 ధ్యానము. నోరిప్పితే ధ్యానము,
కన్ను మూసుకుంటే ధ్యానము. ఒక ఆలోచన మెదిలితే ధ్యానము. సృష్టి యొక్క ధ్యానమే నిండి ఉంది. ధ్యానం అంటేనే సృష్టి, సృష్టి అంటేనే ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యాన మహిళా చక్రానికి జయ హో. మహిళా ధ్యాన చక్రానికి జయ హో. మన కండలు కాదు పెంచవలసింది, మన ధ్యానాన్ని మనం పెంచుకోవాలి. నూరు సంవత్సరాలు బతికి ఒక్కరోజు కూడా ధ్యానం చేస్తే ఏం లాభం? ఒక్కరోజే బతికి ఆ ఒక్కరోజే ధ్యానం చేస్తే ఎంత ఎంత గొప్ప వర్ధనం? మహేశ్వర మహాపిరమిడ్, మహేశ్వరుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు. కళ్ళు ఇప్పడు, ఇంకొకరిని పట్టించుకోడు. ఆయన తనతో తాను జీవిస్తాడు మహేశ్వరుడు. పిరమిడ్ మాస్టర్లందరూ మహేశ్వరులు, తమతో తాము జీవిస్తారు. నా ముందు కూర్చున్న మహేశ్వరులందరికీ నమస్కారములు. ఎంత గొప్పదో ధ్యానము, ఏమని చెప్పవలే, ఎంతని చెప్పవలే, ఎలా చెప్పవలే. ఈ పిరమిడ్ వాళ్ళు 11 రోజులే పెట్టారు, 11 నెలలు పెడితే బాగుంటుంది ధ్యాన మహిళా చక్రం. ఈ సంజయ్ కింగ్ ఈ కైలాసపురిలోనే ఉండాలి, హైదరాబాద్ ఎందుకు వెళ్తాడు అర్థమే కాదు. గట్టిగా చెప్పకూడదు సంజయ్ కింగ్ గారికి. హలో గెళయరే, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కన్నడకి లైక్ మాడి, సబ్స్క్రైబ్ మాడి, ಹಾಗೂ ಬರಲಿರುವ ಅಪ್ಡೇಟ್ಸ್ ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಬಟನ್ ಒತ್ತಿ.